ఇవాళ తుంగతూర్తి నియోజకవర్గంలో మన పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్తే టిఆర్ఎస్ నాయకులు దాడి చేసే ప్రయత్నం చేసిందంట నేనొక్క మాట సవినయంగా టిఆర్ఎస్ నాయకులకు చెప్పదలుచుకున్నా బిడ్డా పదేళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకున్న మిమ్మల్ని పాతాలానికి తొక్కేటోళ్ళం ఇవాళ కూడా నేను చెప్తున్నా ఎవరైనా మా నాయకుల వైపు కన్నెత్తి చూసినా మా కార్యకర్తల మీద కేసులు పెట్టినా దాడులు చేసిన ఒక్కనొక్కని సంగతి చూస్తాం డైరీ రాస్తున్నాం కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు చేస్తే డైరీ రాసి పెడతాం లెక్కకు లెక్క మిత్తికి మిత్తి చెల్లించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎవరు భయపడాల్సిన పని లేదు గ్రామాలకు వెళ్ళండి తండాలకు వెళ్ళండి గూడాలకు వెళ్ళండి అందరినీ కలవండి రెండు వేల మూడులో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఇవాళ రెండు వేల ఇరవై మూడులో అదే పరిస్థితులు ఉన్నాయి ఆనాడు రెండు వేల నాలుగులో ఎట్లయితే ప్రభుత్వం వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా జాగ్రత్తగా గ్రామాలకు వెళ్ళండి అందరినీ కలవండి తండాలు గూడాలకు పోండి ఇంటింటికి పోండి ప్రతి గుండెను ప్రతి తలుపును తట్టండి మిత్రులారా పదేండ్లు చూసినాం ఏమి జరగలే ఏమి రాలే కానీ రబ్బర్ చెప్పులతో తిరిగే చంద్రశేఖర్ కు ఇవాళ కార్లు వచ్చినాయి బంగ్లాలు వచ్చినాయి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి వేల ఎకరాల ఫామ్ హౌజ్లు వచ్చినాయి ఇవాళ వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చినాయి ఆయన ముఖ్యమంత్రి అయిండు బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది ఆయన సుడ్డపోడు వినోద్ రావు ఓడిపోతే సలహాదారుడు అయిడు దాకోరు దగుల్బాజీ దయాకర్ రావు కోవర్త్ కూడా ఇవాళ మంత్రి అయ్యాడు ల్యాండ్ పూలింగ్ మీద ల్యాండ్ పూలింగ్ అనే పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి మీ భూములు గుంజుకుంటున్నాడు ఆయన భూములు కొన్నాడంట వందలాది ఎకరాల భూముల ధరలు పెరగాలంటే ల్యాండ్ పూలింగ్లో మీ భూములు గుంజుకొని ఆయన రోడ్లు వేసుకోవాలంట ఆయన భూముల ధరలు పెరగనికే పేదోళ్ళ భూములు గుంజుకోవాలంట అడ్డం వచ్చిన వాళ్ళను పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టిస్తున్నాడు మిత్రులారా ఇవాళ ఎవరినన్నా చూడండి ఇసుక మాఫియా వాళ్ళే మైండ్ మైన్ మాఫియా వాళ్ళే ల్యాండ్ మాఫియా వాళ్ళే వైన్ షాప్ల మాఫియా వాళ్ళే ఇవాళ ఎక్కడ దిక్కు చూసినా భూముల కబ్జాలు వాళ్ళే మీరు పేపర్లలో చదవండి ఎక్కడైనా చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఎక్కడ రేప్ కేసు వచ్చినా రేప్ కేసులో టిఆర్ఎస్ ఉంటున్నాడు ఇది ఏం న్యాయం అని నేను అడుగుతున్నా ల్యాండ్ శాండు వైన్ మైను చివరికి రేప్ కేసులు కూడా టీఆర్ఎస్ సన్నాసులే ఉన్నారంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ దొంగల ముఠా నాయకుడుగా తయారై తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడు అందుకే ఇవాళ మిత్రులారా మేమందరం పెద్దలు ఇంతమంది వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వాల వరకు టిఆర్ఎస్ ఉన్నది అంటే ఏ పార్టీకైనా పదేండ్లో అవకాశం ఇచ్చారు ఇక ఏ కాలం వచ్చింది చంద్రశేఖర్కు సాగనంపాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఉంటే గతంలో కాంట్రాక్ట్లు ఇస్తే కమిషన్లు తీసుకునేవి ఇవాళ ధరని తీసుకొచ్చి మన భూములలకు మన ఇళ్లకి వచ్చి మన భూములు గుంజుకొని ఇందురమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోడు భూములను గుంజుకొని పట్టాలను గుంజుకొని ఊర్లకు ఊర్లే నిండా ముంచే కార్యక్రమాన్ని చేపట్టాడు అందుకే ఇవాళ మనమందరం ఆలోచన చేయాలి ఆయన ధరణి రద్దు చేస్తారంటే ఎట్లే అసెంబ్లీలో మాట్లాడుతున్నాను నేను పీసీసీ అయినాక కోదండ్రెడ్డి అయినా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు గతంలో గ్రామాలల్లో ఇరవై ముప్పై భూముల సమస్యలు ఉంటే ధరణి వచ్చినాక రెండు వందలు మూడు వందలు అయినాయి మీరు ఒక కమిటీ వేయండి అని నాకు చెప్పిండు దామోదర్ రాజ్ నరసింహ మాజీ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కోదండ నన్ను అందరిని పెట్టి కమిటీ వేసిన ఈ కమిటీ గ్రామాలలోకి పోయినరు పేదల్ని కలిచిన్రు ధరణి సమస్యలు తెలుసుకున్నారు వాళ్ళందరూ వచ్చి నాకు వివరించు నేను అడిగిన దీని సరిది తనిఖమన్న మార్గం ఉందని సరిది తనిఖ లేదు ధరణి వద్దు అని చెప్పిన పెద్దలు ధరణి వద్దన్నందుకు ఇదే వరంగల్ డిక్లరేషన్లో ధరణిని రద్దు చేస్తామని చెప్పినాం తప్పకుండా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈ ధరణి దరిద్రాన్ని వదిలిచ్చి ధరణిని రద్దు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా ఆయల్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో ప్రతి పేదవాడిని కలిసి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఇళ్ళు కట్టుకోవడానికి ఇండ్ల పట్టాలు ఇచ్చినాం కానీ తొమ్మిదేళ్ళలో ఏ పేదోడి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే ఇవాళ ఏ ఆడబిడ్డను గదిలిచ్చినా ముగ్గురు కొడుకులు నాయన ఆయన అయింది ఆయలే ఇచ్చిన ఇందిరమ్మ ఉక్కర్రల్ని సంసారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు ఇంకొక ఆమెను అడిగితే ఇద్దరు బిడ్డలు ఉన్నారు ముసలాయనకు శాతం అయితే లేదు నా వయసు కూడా పోయింది ముసలాయనకు పెంచన్ వస్తుంది నాకు మాత్రం పెన్షన్ వస్తలేదు అన్నారు అంటే ముసలోళ్ళు చేతగాన వాళ్ళకు కూడా పెంచనీయనికే చంద్రశేఖరరావు చేతులు వస్తలేవు ఇలా ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేరు ఎట్లా బతకాలి చేసుకే చేసుకునేటందుకు రెక్కలు ముక్కలై చేసుకునే వయసు అయిపోయింది ఆడపిల్లలు పెళ్లిళ్ళి అత్తగారించుకోయరు ఎట్లా బతకాలి ఆ ముసలోళ్ళు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ ఇవాళ అందుకే ముసలమ్మకు ముసలాయనకు పెన్షన్ రావాలన్నా ఇవాళ ఇండ్లు లేని పేదలకు మీరు ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు పేదలకు ఇచ్చే బాధ్యత ఇండ్లు లేని ప్రతి పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటట్టు మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా ఇవాళ ఆరోగ్యం బాగాలేక దావకానకపోతే లక్ష లక్షలు ఖర్చు అవుతున్నాయి ఆ ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తెచ్చింది ఇవాళ ఆరోగ్యశ్రీ మొత్తం ఆరోగ్యశ్రీనే మంచం ఎక్కిచ్చిండు అందుకే ఇవాళ పేదలను వాళ్ళ ఆరోగ్యం కాపాడాలి అపోలో యశోద లాంటి ఏడికి ఏలిగిపోయినా బాజాప్తా హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోనికే ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ఐదు లక్షల వరకు మీకు వైద్య సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మా అక్కలు అక్కడ ఉన్నారు వచ్చేటప్పుడు నేను అందరిని అడిగిన సిలిండర్ ఎంత ఉంది అక్క అంటే పదకొండు వందల యాభై పన్నెండు వందలు అవుతుంది నాయన తెలుసుకునే ఎట్లా నడుస్తుంది అంటే ఇంకా అట్లే నడుస్తుంది నాయన ఏం చేయాలని అందుకే మా అక్కల కష్టాలు చూసినాం కట్టెల పోయి కష్టాలు కట్టెల పోయి ఉంటే ఊది ఊది ఆ పొగ గుండెల్లో పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే పరిస్థితులు ఉంటే ఆ దీపం పథకం పెట్టి ప్రతి ఆడబిడ్డకు సిలిండర్ గ్యాస్ స్టవ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ మోడీ కేడీ కలిసి పన్నెండు నూర్లు వేసిండ్రు సిలిండర్ ధర అందుకే ఇవాళ పన్నెండు నూర్ల రూపాయలున్న సిలిండర్ సిలిండర్ ఇచ్చే బాధ్యత మా ఆడబిడ్డల కష్టాలు తీరవడానికి ఐదు నూర్లకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి పోడు భూములు అదే విధంగా అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ ఇచ్చిన భూములు ధరణి పోర్టల్ అడ్డం పెట్టి పది లక్షల ఎకరాల భూములు మీకు గుంజుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా మీ పది లక్షల ఎకరాల భూములు మీకు ఇవ్వాలంటే ధరణి పోర్టల్ రద్దు చేయాలి కొత్త సంవత్సరం రాసి పెట్టుకోండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాడు మొట్టమొదట జీవో ధరణి పోర్టల్ రద్దు చేసి మిమ్మల్ని అందరినీ పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలన్నా ఐదు నూర్లకే సిలిండర్ ఇవ్వాలన్నా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చెయ్యాలన్నా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా మిర్చి పత్తి ఒడ్లు పసుపు ప్రతి పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొనాలన్నా మీ పైన భూములు మీకు ఇవ్వాలన్నా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ వర్ధన్నపేట వరంగల్ చుట్టూత మీ గుంజుకున్న భూములు మీకు రావాలన్నా మీరు ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీని వర్ధన్నపేటలో గెలిపించాలి రమేష్ ఉన్నాడా మీ భూములు పోయినట్టే రమేష్ పోయిండా మీ భూములు మీకు ఉన్నట్టే మీ భూములు పోవాలంటే రమేష్ ఇచ్చే పైసలు తీసుకొని ఓటేస్తారంటే మీ భూములు పోయినట్టే ఆయన ఐదు వేలు ఇవ్వచ్చు పదివేలు ఇవ్వచ్చు కానీ మీ తాతలు ముత్తాతల నుంచి వచ్చిన మీ భూములు మాత్రం మీ చేతులు ఉండవు ఆయన ఐదు వేలు పదివేలు ఇస్తే ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు రావు ఆరోగ్యశ్రీకి ఐదు లక్షలు రావు పే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావు మరి ఇవన్నీ రావాలంటే రావు సాపు పోవాలి అవునా ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పీడ విరుగడి కావాలి అవునా 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 మీరందరు మాటిస్తున్నారా మీరందరు మాటిస్తున్నారా వర్ధనపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా ఆ పైన సోదరులు చెప్పాలి ఆ ఉన్న సోదరులు చెప్పాలి వీళ్ళ పైన మా ఆడబిడ్డ మా చిన్నారి కూడా చెప్పాలి కాంగ్రెస్ జెండా ఇప్పటి వరకు ఊపింది ఈ వర్ధన్న పేటలో కాంగ్రెస్ ను గెలిపిస్తామన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే